Dear students, welcome to BrainBuzz Academy YouTube channel and also welcome to Daily Current Affairs course in Telugu. This is presented by me. My name is Venkatalakshminarayanak. In this class, we will discuss the current affairs in January. So, this total current affairs notes will be BrainBuzzAcademy.com website. Download this course. Alage miru pratirozu mana brainbuzzacademy.com website nunchi telugu current affairs kani english current affairs kani chadukodaniki chaala clear explanation tho meeku ikkada ivadam jarugutundi. So please visit our website brainbuzzacademy.com also. And present nenu unacademy plus lo kuda teach cheyadam jarugutundi. So unacademy plus lo na courses kani itara top educators courses kani meeru follow avvalanukunte kudumula live anetuvanti referral code use chesi meeru unacademy plus lo join aithe extra ga 10% instant discount meeku unacademy plus package meeda raavadam jarugutundi. And unacademy APPSC TSPSC YouTube channel meeku untundi. So dantlo kuda nenu every day 12:30 pm ki ee current affairs teacher andarutundandi every day 12:30 pm ki. So please follow that also. Ivi meeku oka 15 to 17 minutes lo chaala quick ga ee current affairs anevi teach cheyadam jarugutundi akkada. So you can follow that. Yes, very good afternoon all of you. Very good afternoon. So మొదటిగా వచ్చేసి జాతీయ అంశాలకు సంబంధించినటువంటి ఈ కరెంట్ అఫైర్స్ కనుక మనం చూస్తే కేరళలో బయటపడిన తొలి కరోనా వైరస్ కేసు. సో కరోనా వైరస్ అనేది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఒక కల్లోలం సృష్టిస్తున్నటువంటిదిగా మనం చెప్పుకోవచ్చు. కరోనా వైరస్ చాలా త్వరితగతిన ఇది వ్యాప్తి చెందుతూ ఉంది. ఇది మొదటిగా వచ్చేసి ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారంగా చైనా దేశంలోని వుహాన్ నగరంలో ఈ విధంగా ప్రారంభమైందండి. చైనా దేశంలోని వుహాన్ అనేటువంటి నగరంలో కరోనా వైరస్ అనేది ప్రారంభమైంది. అలాగే ఇది ఈ వుహాన్ నుంచి జపాన్ కానీ ఈ విధంగా జర్మనీ కానీ కొన్ని దేశాలకి స్ప్రెడ్ అయింది ఇప్పటికే. అండ్ చైనా దేశంలో మనం చూస్తే ఇప్పటికే దాదాపుగా అప్రాక్సిమేట్లీ ఒక 200 వరకు ఈ వుహాన్ వైరస్ వలన మరణించినట్టుగా మనకి న్యూస్ పేపర్లో రావడం జరుగుతుంది. అయితే ఈ చైనా దేశంలోని వుహాన్ నగరంలో చదువుకునేటువంటి మన భారతదేశానికి చెందినటువంటి ఒక విద్యార్థి ఇటీవల ఇక్కడ ఎక్కువగా ఈ వుహాన్లో కరోనా వైరస్ ఉండడం కారణంగా మన భారతదేశానికి తిరిగి రావడం జరిగింది. సో మన భారతదేశంలోని కేరళకు చెందినటువంటి విద్యార్థి. సో ఈ కేరళకి రాగానే ఈ విద్యార్థికి ముఖ్యంగా ఈ విధంగా అనారోగ్యం రావడం జరిగింది. సో తర్వాత దీనికి సంబంధించినటువంటి టెస్టులు చేస్తే ఆ విద్యార్థికి కూడా కరోనా వైరస్ సోకినట్టుగా బయటపడడం జరిగింది. సో ఈ విధంగా మన భారతదేశంలో మొట్టమొదటి కరోనా వైరస్ కేసు ఏ రాష్ట్రంలో నమోదైందంటే కేరళ రాష్ట్రంలో నమోదైందండి. మన భారతదేశంలోనే మొట్టమొదటి కరోనా వైరస్ కేసు కేరళ రాష్ట్రంలో నమోదవడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనల్ని అడగొచ్చు కరోనా వైరస్ అనేది ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే మెయిన్గా ఇది చైనాలో నుంచి వుహాన్ సిటీ ఏ దేశంలో ఫస్ట్ స్టార్ట్ అయిందంటే అలాగే మన భారతదేశంలో మొట్టమొదటి కేసు ఏ రాష్ట్రంలో నమోదైందంటే కేరళ రాష్ట్రంలో ఈ కేసు నమోదైంది. సో అదేవిధంగా అసలు ఈ కరోనా వైరస్ ఏంటి, ఈ కరోనా వైరస్ ఏ విధంగా మనుషులకి సోకుతుంది, సో ఇది వస్తే ఏ విధమైనటువంటి సింప్టమ్స్ ఆ వ్యక్తి యొక్క బాడీలో ఉంటాయనేది కానీ ఇవన్నీ కూడా మనం క్లియర్గా చూసినట్టయితే కరోనా వైరస్ ఈ కరోనా వైరస్ని 1937వ సంవత్సరంలోనే గుర్తించడం జరిగిందండి. ఈ కరోనా వైరస్ని 1937వ సంవత్సరంలోనే గుర్తించారు. ఇది ఎక్కువగా జంతువుల నుంచి మనుషులకి చూపుతుంది. కాబట్టి కరోనా వైరస్ని మనం జూనోటిక్ అని కూడా పిలుస్తాం. జూనోటిక్ అని కూడా దీన్ని మనం పిలవడం జరుగుతుంది. అంటే జంతువుల నుంచి మనుషులకి రావడం. సో ముఖ్యంగా ఇది కోళ్ళు, చుంచు ఎలుకలు కానీ, ఎలుకలు కానీ, కుక్కలు, పిల్లులు, గుర్రాలు, పందులు, ఆవులు, గేదెలు, ఒంటెలు, గబ్బిలాలు, సో వీటి యొక్క ఊపిరితిత్తుల వ్యాధులకి ఈ కరోనా వైరస్ అనేది కారణమవుతుంది. అలాగే ఈ కరోనా వైరస్ యాక్చువల్గా ఇది ఒక ఫ్యామిలీ ఆఫ్ వైరసెస్ అండి. సో దీంట్లో కొన్ని రకాలైనటువంటి కరోనా వైరస్ వచ్చేసి మన మానవునికి కూడా వస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా ఈ కరోనా వైరస్ మన మానవునికి సోకినప్పుడు మన మానవునికి సాధారణంగా జలుబు చేయడం కానీ, ఫ్లూ ఫీవర్ రావడం కానీ ఇలాంటి కొన్ని స్వల్పకాలిక వ్యాధులకి ఇవి కారణమవుతున్నాయని చెప్పేసి 1960వ సంవత్సరంలో గుర్తించడం జరిగిందండి. సో తర్వాత కాలక్రమేణ ఈ వైరస్లో ఉత్పరివర్తనలు జరిగినాయి. సో ఉత్పరివర్తనలు జరిగినాక ఈ వైరస్లు ప్రస్తుతం మానవుల యొక్క ప్రాణానికి ప్రమాదకరంగా మారిపోయినాయి.
సో కాబట్టి ఇప్పుడు పరిశోధకులు ఈ కరోనా వైరస్ అనేది ప్రాణాంతకమైనటువంటి వైరస్ అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇప్పటి వరకు 6 రకాలైనటువంటి కరోనా వైరస్ ని ఈ శాస్త్రవేత్తల పరిశోధకులు గుర్తించడం జరిగింది. సో వీటినే 229 ఈ ఆల్ఫా కరోనా వైరస్ అని, OC43 అండ్ బీటా కరోనా వైరస్ అని, అండ్ HKU1 బీటా కరోనా వైరస్ అని, అండ్ సార్స్ కరోనా వైరస్, మెర్స్ కరోనా వైరస్ అని, అండ్ నోవెల్ కరోనా వైరస్ అని చెప్పేసి పేర్కొంటూ ఉన్నారు. సో ఈ విధంగా ఒక 6 రకాలైనటువంటి కరోనా వైరస్ ని ఇప్పటికే గుర్తించడం జరిగింది. సో ప్రస్తుతం మన ప్రపంచంలో చైనా దేశంలోని వుహాన్ నగరంలో ఎక్కువగా ఈ వైరస్ అనేది ఉంది. సో కాబట్టి ఈ వైరస్ ని నోవెల్ కరోనా వైరస్ గా గుర్తించడం జరిగిందండి. నోవెల్ కరోనా వైరస్ గా దీన్ని గుర్తించడం జరిగింది. చైనా దేశంలోని వుహాన్ నగరంలో విజృంభిస్తున్నటువంటి ఈ వైరస్ నోవెల్ కరోనా వైరస్, నోవెల్ కరోనా వైరస్ చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం చెప్పుకున్నాం, ఇప్పుడు మనం గుర్తించినటువంటి 6 రకాలైనటువంటి వైరస్ లో ఈ నోవెల్ కరోనా వైరస్ అనేది కూడా ఒకటి. సో ఈ నోవెల్ కరోనా వైరస్ ప్రస్తుతం ఈ చైనా దేశంలోని వుహాన్ నగరంలో ఎక్కువగా విజృంభిస్తున్నటువంటి వైరస్. సో ఈ విధంగా ఈ కరోనా వైరస్ అనేది ఉంది. సో అదేవిధంగా ఈ కరోనా వైరస్ సోకినప్పుడు ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులకి ఇది ఎక్కువగా కారణమవుతుందండి. సో అసలు కరోనా అంటే ఏమిటి? కరోనా అంటే యాక్చువల్గా లాటిన్ భాషలో క్రౌన్ అని అర్థం అండి. కరోనా అంటే లాటిన్ భాషలో క్రౌన్ అని చెప్పేసి అర్థం. సో క్రౌన్ కానీ లేదంటే హేలో ఆకారంలో ఈ కరోనా వైరస్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఈ కరోనా వైరస్ క్రౌన్ లేదా హేలో ఆకారంలో ఉండడం దీనికి కరోనా అనేటువంటి పేరుని పెట్టడం జరిగింది. సో మెయిన్గా ఈ వైరస్ కనుక మన మానవులకి సోకినట్టయితే మన మానవుల్లో ఊర్ధ్వ శ్వాసకోశ వ్యాధులకి, జీర్ణాశయ వ్యాధులకి ఇది ఎక్కువగా కారణమవుతుందండి. ఈ వైరస్ సోకినప్పుడు సాధారణంగా జలుబు చేస్తుంది, రన్నింగ్ నోస్ ఉంటుంది. ఎక్కువగా మనకి జలుబు అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా రన్నింగ్ నోస్ ఉంటుంది. అదేవిధంగా గొంతు నొప్పి ఎక్కువగా ఉంటుంది, జ్వరం వస్తుంది, అండ్ ఇలాంటి లక్షణాలు ఎక్కువగా మనకి ఈ వ్యాధి కారణంగా ఉంటాయండి. సో ఎక్కువగా ఈ కరోనా వైరస్ అనేది మనకి శీతాకాలంలో, వేసవి కాలంలో, ఈ టైంలో ఎక్కువగా సోకుతూ ఉంది. సో అదేవిధంగా ఈ కరోనా వైరస్ సోకినప్పుడు కొందరిలో బ్యాక్టీరియల్ బ్రాంకైటిస్, అదేవిధంగా న్యూమోనియాకి కూడా ఈ వైరస్ కారణమవుతుంది. ప్రస్తుతం 2003 ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ మీద బారిన 8098 మంది పడ్డారు. సో 774 మంది మృతి చెందినట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు మనకి చెప్తూ ఉన్నాయి. 2012 సౌదీ అరేబియాలో, తర్వాత 2013 సౌదీ అరేబియాలో 124 మందికి ఈ వైరస్ సోకి వారిలో 52 మంది మృతి చెందడం జరిగింది. 2014 అమెరికాలో, 2017 కొరియాలో కూడా ఈ వ్యాధిని గుర్తించారు. 2019 డిసెంబర్లో ప్రపంచవ్యాప్తంగా 2468 కేసులు ఈ కరోనా వైరస్ కేసులు నమోదవడం జరిగింది. వారిలో 751 మంది మరణించినట్లుగా అధికారులు తెలిపారు. సో ఈ విధంగా ఇది ఈ కరోనా వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా. సో అయితే ఈ వైరస్ అనేది ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది? సో ఈ హ్యూమన్ కరోనా వైరస్ ఏవైతే ఉన్నాయో ఆ వైరస్లు ముఖ్యంగా గాలి ద్వారా స్ప్రెడ్ అవుతున్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ తీసుకున్నాం, ఈ పర్సన్ వచ్చేసి కరోనా వైరస్ సోకినటువంటి పర్సన్, అండ్ ఇతను వచ్చేసి నార్మల్గా ఇతను ఇన్ఫెక్ట్ అయినాడు ఈ వైరస్కి. సో తను నార్మల్గా దగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ, లేదంటే చీదినప్పుడు కానీ, ఈ విధంగా ఆ తుంపర్లు ఏవైతే ఉంటాయో, లాలాజలం తుంపర్లు ఎవైతే ఉన్నాయో, ఆ లాలాజలం తుంపర్లు ఎయిర్లోకి వెళ్ళి వాటి ద్వారా ఈ వైరస్ అనేది బాగా హెల్దీ పర్సన్ ఎవరైతే ఉంటారో ఈ హెల్దీ పర్సన్కి ఇన్ఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇది మెయిన్లీ గాలి ద్వారా ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి ట్రాన్స్మిట్ అవుతూ ఉంది. సో కాబట్టి ఈ విధంగా ముక్కు నుంచి కానీ, నోటి నుంచి కానీ, వీటి నుంచి వచ్చేటువంటి స్రావాలు ఈ వైరస్ని వ్యాప్తి చేయడంలో చాలా కీలకమైనటువంటి పాత్రని పోషిస్తున్నాయండి. అలాగే ఈ కరోనా వైరస్ సోకినటువంటి వ్యక్తి ఒకవేళ తుమ్మినా, లేదంటే తగ్గిన దాని నుంచి లాలాజల తుంపర్లు బయటకు వచ్చినప్పుడు అవి గాలి ద్వారా ఆ వైరస్ అనేది ఇంకొకరి నుంచి ఇంకొకరికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వైరస్ కారణంగా ఇన్ఫెక్ట్ అయినటువంటి పర్సన్తో కరచాలనం చేయడం కానీ డైరెక్ట్గా, లేదంటే అతని యొక్క మెయిన్గా అతని యొక్క బాడీ పార్ట్స్ ఏమైనా తాకడం కానీ, అండ్ పర్టికులర్లీ అతను ఉన్నటువంటి ప్రాంతంలో క్లీన్ చేయకుండా వెళ్ళి ఆ ప్రాంతంలో మనం ఉండడం కానీ, సో ఇలాంటి వాటి వలన ఈ వైరస్ అనేది ఎక్కువగా ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి సోకుతూ ఉంది. అయితే అరుదుగా ఈ వైరస్ మలమూత్రాల ద్వారా కూడా వ్యాప్తి చెందుతూ ఉన్నట్లుగా గుర్తించారండి. మలమూత్రాల ద్వారా కూడా ఈ వైరస్ కొంత అరుదుగా వ్యాప్తి చెందుతున్నట్లుగా ఇప్పుడు గుర్తించడం జరిగింది.
సో ఈ విధంగా ఈ వైరస్ అనేది వ్యాప్తి చెందుతూ ఉంది. సో అయితే కరోనా వైరస్ వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి లక్షణాలు ఆ వ్యక్తిలో కనిపిస్తాయి మనకి? సో ఈ వైరస్ సోకిన తర్వాత ఒక 2-3 రోజుల్లోనే ఆ వ్యక్తికి ఈ లక్షణాలన్నీ కూడా బయటపడిపోతాయండి. సో దీంట్లో యాక్చువల్గా ఈ కరోనా వైరస్ సోకినప్పుడు ఈ లక్షణాలని 3 రకాలుగా విభజించడం జరిగింది. సో ఒకటి వచ్చేసి మైల్డ్ లక్షణాలు, రెండవది వచ్చేసి మోడరేట్ లక్షణాలు, రెండవది మోడరేట్ లక్షణాలు అండ్ మూడవది వచ్చేసి సివియర్ లక్షణాలు, మూడవది సివియర్ లక్షణాలు. సో మైల్డ్ మోడరేట్ ఈ 2 కేటగిరీలోకి వచ్చేసరికి మనకి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే ముక్కుల నుంచి స్రావాలు కారడం కానీ, అంటే రన్నింగ్ నోస్ ఉండడం అండ్ దగ్గు తలనొప్పి గొంతు నొప్పి ఉండడం కానీ, జ్వరం రావడం, నీరసంగా ఉండడం అండ్ ఫ్లూ జ్వరం ఏర్పడడం, కామన్ కోల్డ్ ఉండడం, ఇలాంటి లక్షణాలు మనకి మైల్డ్ మోడరేట్ స్టేజ్లో ఉంటాయి. అండ్ సివియర్ స్టేజ్కి వెళ్ళేసరికి ఈ వైరస్లు శ్వాసనాళాలు, శ్వాసకోశ నాళాలకి వ్యాపిస్తాయి. సో ఈ విధంగా వ్యాపించినప్పుడు ఏమవుతుంది, బ్రాంకైటిస్ కానీ, న్యూమోనియా, ఈ లక్షణాలు ఆ వ్యక్తి దగ్గర బయటపడతాయి. సో ఈ విధంగా తీవ్రమైనటువంటి జ్వరం రావడం, ఆయాసం ఏర్పడడం, దగ్గు ఎక్కువగా రావడం, అసలు ఊపిరి తీసుకోలేనంతగా మనం ఉంటాం, ఊపిరి తీసుకోలేనంత కష్టంగా ఉండడం కానీ, ఈ విధమైనటువంటి లక్షణాలన్నీ కూడా వచ్చేస్తాయి. సో ఇది సివియర్ స్టేజ్. ఈ సివియర్ స్టేజ్కి వచ్చినప్పుడు ముఖ్యంగా ఆ వ్యక్తి యొక్క వ్యాధి నిరోధక శక్తి, ఇమ్యునైజేషన్ పవర్ కనుక తక్కువగా ఉన్నట్టయితే అలాంటి వారిలో ఈ లక్షణాలు ఇంకా ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా ఒక వ్యక్తి ఆల్రెడీ అవయవాలు మార్పించుకొని ఉన్నట్టయితే ఆ వ్యక్తి దగ్గర కూడా ఈ లక్షణాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి, సివియర్గా ఉంటాయి. క్యాన్సర్ వచ్చినటువంటి వ్యక్తులు కానీ, ఎయిడ్స్ బాధితులు కానీ, ఎక్కువ కాలం విచక్షణ రహితంగా స్టెరాయిడ్స్ వాడినటువంటి వారు కానీ, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారు కానీ, చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, ఇలాంటి వాటిలో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా ఉంటాయండి. సో ఈ విధంగా ఈ వ్యాధి లక్షణాలు అనేవి ఒక పర్సన్కి సోకినప్పుడు, కరోనా వైరస్ సోకినప్పుడు ఈ వ్యాధి లక్షణాలు అనేవి ఈ విధంగా ఉంటాయి. సో అయితే ఇప్పుడు మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ అనేది చాలా డేంజరస్ వైరస్గా తయారైంది. మెయిన్గా చైనా అయితే రీసెంట్గా మనం చూస్తే చైనా దేశం యొక్క ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ మేము ఒక భూతంతో ప్రస్తుతం పోరాడుతున్నామని ఒక ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా చైనా దేశంలోని వుహాన్ సిటీ నుంచి ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంది మొట్టమొదటిగా. అండ్ మన భారతదేశంలో మొట్టమొదటి కేసు, ఈ కరోనా వైరస్ కేసు కేరళ రాష్ట్రంలో నమోదవడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటి కేసు కేరళ రాష్ట్రంలో నమోదైంది. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రపంచంలోని అతిపెద్ద ధ్యాన కేంద్రం తెలంగాణలో ప్రారంభించడం జరిగింది. సో ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్ సెంటర్ అండి, ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్ సెంటర్ ఎక్కడ ప్రారంభించారు, మన భారతదేశంలో. భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో దీన్ని ఇటీవల ప్రారంభించడం జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్ సెంటర్, ప్లీజ్ రిమెంబర్, ప్రపంచంలో అతిపెద్ద మెడిటేషన్ సెంటర్ని తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లోని కన్హా శాంతివనం వద్ద రీసెంట్గా ప్రారంభించడం జరిగిందండి. సో దీన్ని యాక్చువల్గా శ్రీరామచంద్ర మిషన్ అలాగే హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ ఈ 2 ఏర్పడి 75వ వార్షికోత్సవాన్ని ఇటీవల జరుపుకోవడం జరిగింది. సో దాని సందర్భంగా ఈ విధంగా ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్ సెంటర్ని ఇవి నిర్మించడం జరిగింది. సో దీనికి ఒక సెంట్రల్ హాల్ ఉంటుందండి, ఒక సెంట్రల్ హాల్ ఉంటుంది, 8 వచ్చేసి పరదీయ హాల్స్ దీంట్లో ఉంటాయి. సో ఈ విధంగా ఇది వచ్చేసి సెంట్రల్ హాలు అండ్ ఇవి వచ్చేసి 8 పరదీయ హాల్స్ సరౌండింగ్లో మనకి ఈ విధంగా ఉంటాయి. సో వీటిల్లో ముఖ్యంగా మనం చూస్తే దాదాపుగా 100,000 మందికి ఈ సెంట్రల్ హాల్లో వసతి కల్పించడానికి అవకాశం ఉంది. 100,000 మందికి ఈ సెంట్రల్ హాల్లో వసతి కల్పించవచ్చు, అంటే 100,000 మంది ఒకసారికి ఇక్కడ నుంచి మెడిటేషన్ చేసేదానికి అవకాశం కల్పిస్తూ దీన్ని నిర్మించడం జరిగిందండి. సో ఈ విధంగా ఇది 8 పరదీయ హాల్లో కూడా మొత్తం మెడిటేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. మెడిటేషన్ శిక్షణ అనేది ప్రస్తుతం ఇక్కడ ఉచితంగా అందించడం జరుగుతుంది. మెడిటేషన్ శిక్షణ అనేది దీంట్లో ఉచితంగా ప్రస్తుతం అందిస్తున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలో అతిపెద్ద మెడిటేషన్ సెంటర్ ఇటీవల ప్రారంభించినటువంటి దేశం ఏంటంటే భారతదేశం. రాష్ట్రం అనేది తెలంగాణ, సిటీ అనేది హైదరాబాద్. ప్లీజ్ రిమెంబర్ దట్ వన్. నెక్స్ట్ అంతర్జాతీయ అంశాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే అత్యధిక ఎత్తులో ఫ్యాషన్ షో ఈవెంట్తో గిన్నీస్ రికార్డ్ సృష్టించిన నేపాల్. సో రీసెంట్గా ఈ హిమాలయాల్లో అత్యంత ఎత్తులో ఈ నేపాల్ దేశం ఈ విధంగా ఫ్యాషన్ షోని నిర్వహించడం జరిగిందండి. సో మన
ప్రపంచంలోనే ఇప్పటి వరకు ఏ ఫ్యాషన్ షో కూడా ఇంత ఎత్తులో నిర్వహించలేదు. మొట్టమొదటిసారిగా ఈ నేపాల్ దేశం నిర్వహించింది. సో దీనితో ఇప్పుడు ఈ నేపాల్ దేశం ఒక కొత్త గిన్నీస్ వరల్డ్ రికార్డుని కూడా సృష్టించడం జరిగింది. సో మన భూమి యొక్క ఉపరితలాన్ని తీసుకుంటే మన భూమి యొక్క ఉపరితలం మీద అత్యంత ఎత్తులో ఫ్యాషన్ షోని నిర్వహించి ఈ నేపాల్ దేశం ఇప్పుడు ఒక కొత్త గిన్నీస్ వరల్డ్ రికార్డుని సృష్టించడం జరిగింది. సో ఎక్కడ ఈ ఫ్యాషన్ షోని ఇది నిర్వహించింది? ఇది ఎవరెస్ట్ బేస్ క్యాంప్ సమీపంలో ఉన్నటువంటి కాలాపట్టార్ వద్ద మన భూమి యొక్క ఉపరితలానికి 5,340 మీటర్ల ఎత్తులో మౌంట్ ఎవరెస్ట్ ఫ్యాషన్ రన్వే అనేటువంటి పేరుతో ఈ ఫ్యాషన్ షోని నిర్వహించడం జరిగింది. మౌంట్ ఎవరెస్ట్ ఫ్యాషన్ రన్వే, మౌంట్ ఎవరెస్ట్ ఫ్యాషన్ రన్వే దీని యొక్క పేరు. సో దీనితో ఇది నిర్వహించడం జరిగింది. సో దీంట్లో ప్రపంచవ్యాప్తంగా ఒక 10 దేశాల నుంచి 18 సూపర్ మోడల్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఇక్కడ ర్యాంప్ వాక్ చేయడం జరిగింది. సో ఎందుకు వీళ్ళు ఇంత హైట్లో ఈ ఫ్యాషన్ షోని నిర్వహించారు? సో మనకి తెలుసు ప్రజెంట్ మన ప్రపంచవ్యాప్తంగా ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువగా వాతావరణంలోకి రిలీజ్ అవుతున్నాయి. సో దీని వలన గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతుంది. సో ఈ గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఏమవుతుంది, క్లైమేట్ అనేది చేంజ్ అయిపోతూ ఉంది, క్లైమేట్ అనేది చేంజ్ అయిపోతూ ఉంది. సో కాబట్టి ఈ క్లైమేట్ చేంజ్ గురించి అవగాహన కల్పించడం కోసంగా, సో క్లైమేట్ చేంజ్ అనేది ఏదైతే జరుగుతూ ఉందో సో దాన్ని ఆపాలనేటువంటి ఉద్దేశంతో ఈ చైనా, ఈ నేపాల్ దేశం ఈ విధంగా మౌంట్ ఎవరెస్ట్ ఫ్యాషన్ రన్వే అనేటువంటి ఈ షోని మన భూమి యొక్క ఉపరితలం నుంచి 5,340 మీటర్ల హైట్లో నిర్వహించడం జరిగింది. సో ఈ విధంగా భూమి పైన అత్యంత ఎత్తైనటువంటి ఫ్యాషన్ షో నిర్వహించినటువంటి దేశంగా ఇప్పుడు నేపాల్ దేశం ఒక కొత్త గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించడం జరిగింది, రైట్? సో అదేవిధంగా నేపాల్ దేశం మెయిన్గా మనం చూస్తే నేపాల్ దేశం యొక్క ప్రధాని కేపీ శర్మ ఓలి, నేపాల్ దేశం యొక్క ప్రస్తుత అధ్యక్షుడు విద్యాదేవి బంజారీ, అధ్యక్షురాలండి, అధ్యక్షుడు కాదు అధ్యక్షురాలు, అండ్ నేపాల్ దేశం యొక్క రాజధాని కాఠ్మాండు, అండ్ నేపాల్ దేశం యొక్క కరెన్సీ వచ్చేసి నేపాల్ రూపాయి. యునైటెడ్ కింగ్డమ్ బ్రెగ్జిట్ ఒప్పందానికి యూరోపియన్ యూనియన్ పార్లమెంటు ఆమోదం తెలపడం జరిగింది. సో మనకి తెలుసు 2016 నుంచి వస్తూ కొనసాగుతూ ఉన్నటువంటి అంశం ఇది. 2016 ఒక రెఫరెండమ్ తీసుకొచ్చి బ్రిటన్ దేశంలో ఈ యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ దేశం వైదొలగాలని చెప్పేసి ఈ బ్రిటన్ దేశం యొక్క ప్రజలు దానికి ఓటు వేయడం జరిగింది. సో అయితే దీన్నే మనం యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాలనే మనం బ్రెగ్జిట్ అని చెప్పేసి పిలుస్తున్నాం. బ్రెగ్జిట్, BREXIT, బ్రెగ్జిట్ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో అప్పటి నుంచి కూడా మనం చూస్తే దీనికి సంబంధించి సరైనటువంటి మెజారిటీ యూకే పార్లమెంట్లో లేకపోవడం వలన ఈ బ్రెగ్జిట్ బిల్ అనేది పాస్ అవ్వలేదు. సో రీసెంట్గా బ్రిటన్ దేశంలో ఎలక్షన్స్ నిర్వహించారు, దాంట్లో బోరిస్ జాన్సన్ ప్రస్తుత ప్రధాని, బ్రిటన్ దేశం యొక్క ప్రధాని. సో ఈ పార్టీ కన్జర్వేటివ్ పార్టీ ఇక్కడ విజయం సాధించడం జరిగింది. విజయం సాధించిన తర్వాత ఈ బ్రిటన్ దేశంలో బ్రెగ్జిట్ బిల్ని రీసెంట్గా పాస్ చేశారు. పాస్ చేసిన తర్వాత ఆ బిల్లుని ఈ బ్రిటన్ దేశం యొక్క మహారాణి కూడా ఆమోద ముద్ర వేయడం జరిగింది. సో తర్వాత ఇక్కడ రెండు దగ్గరలో కూడా ఇది ఆమోదం పొందిన తర్వాత దీన్ని యూరోపియన్ యూనియన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. సో యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ కూడా ఈ బ్రిటన్ దేశం యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగడానికి ఆమోదం తెలపడం జరిగింది. సో ఈ విధంగా మొట్టమొదటిసారిగా యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలిగినటువంటి మొట్టమొదటి దేశంగా ఇప్పుడు బ్రిటన్ దేశం గుర్తింపు పొందడం జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్, యూరోపియన్ యూనియన్ని విడిచిపెట్టి వెళ్ళినటువంటి మొట్టమొదటి దేశం బ్రిటన్ దేశం. సో యాక్చువల్గా యూరోపియన్ యూనియన్లో 28 సభ్య దేశాలు ఉంటాయండి, 28 సభ్య దేశాలు ఇంక్లూడింగ్ బ్రిటన్. సో అయితే బ్రిటన్ దేశం ఇప్పుడు జనవరి 31 ఇది పూర్తిగా యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలిగింది. సో కాబట్టి యూరోపియన్ యూనియన్లో ప్రస్తుతం ఉన్నటువంటి సభ్య దేశాల సంఖ్య 27 సభ్య దేశాలు, 27 సభ్య దేశాలు ప్రస్తుతం యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి సభ్య దేశాల సంఖ్య. యూరోపియన్ యూనియన్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బ్రసెల్స్లో ఉంటుంది. అలాగే మనం చూస్తే ఈ యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉందో, ఈ యూరోపియన్ యూనియన్ అనేది ఈ విధంగా ఒక కామన్ కరెన్సీని కూడా ఏర్పాటు చేసుకుంది, దాన్ని మనం యూరో అని చెప్పేసి పిలుస్తున్నాం. ఈ యూరో కరెన్సీని ప్రస్తుతం మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఒక 17 దేశాలు దీంట్లో యూరోపియన్ యూనియన్లో సభ్య దేశాలకు ఉన్నటువంటివి దీన్ని దాని యొక్క కరెన్సీగా, ఆ దేశం యొక్క కరెన్సీగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది.
రైట్. సో అదేవిధంగా ఈ బ్రిటన్ దేశం సక్సెస్ఫుల్గా యూరోపియన్ యూనియన్ నుంచి ఎగ్జిట్ అయినందుకు ఆ సందర్భంగా బ్రిటన్ దేశం రీసెంట్గా ఒక కరెన్సీ కాయిన్ని కూడా విడుదల చేయడం జరిగింది. సో అది వచ్చేసి 50 pence వాల్యూ ఉన్నటువంటి ఒక కరెన్సీ కాయిన్ని కూడా ఇది విడుదల చేయడం జరిగిందండి. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ బ్రిటన్ దేశం యొక్క రాజధాని లండన్, బ్రిటన్ దేశం యొక్క రాజధాని లండన్, బ్రిటన్ దేశం యొక్క ప్రస్తుత ప్రధాని బోరిస్ జాన్సన్. సో నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే, వ్యవసాయ సహకార శాఖల మంత్రి కన్నబాబుకి మరొక 2 శాఖలు అప్పగించడం జరిగిందండి అదనంగా. సో ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ సహకార శాఖల బాధ్యతలు ఈ కన్నబాబుకి అప్పగించి ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. సో అయితే దీనితో పాటుగా ఇప్పుడు ఈయనకి మరొక 2 శాఖలు అదనంగా ఇవ్వడం జరిగిందండి. సో దానిలో మోపిదేవి వెంకటరమణారావు దగ్గర ఉన్నటువంటి మార్కెటింగ్ శాఖని తీసుకుపోయి ఈ మార్కెటింగ్ శాఖని కన్నబాబుకి అప్పగించడం జరిగింది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరొక మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, ఈ మేకపాటి గౌతమ్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఆహార శుద్ధి శాఖను కూడా తీసుకుపోయి ఇప్పుడు కన్నబాబుకి అప్పగించడం జరిగింది. సో ఈ విధంగా మనం చూస్తే ప్రస్తుతం కన్నబాబు దగ్గర వ్యవసాయ సహకార శాఖ, మార్కెటింగ్ శాఖ, అదేవిధంగా ఆహార శుద్ధి శాఖ ఇవన్నీ కూడా ప్రస్తుతం కన్నబాబు దగ్గర ఉన్నాయి. అలాగే ముఖ్యంగా మనం చూస్తే ఇక్కడ మంత్రి మోపిదేవి వెంకటరమణరావు దగ్గర ప్రస్తుతం ఉన్నటువంటి శాఖలు పశు సంవర్ధక శాఖ, మత్స్య శాఖ ఇవి ఈయన దగ్గర ఉన్నాయి. అలాగే మంత్రి గౌతమ్ రెడ్డి దగ్గర వచ్చేసి ఇక్కడ ప్రస్తుతం పరిశ్రమలు, వాణిజ్యం అండ్ ఐటి మంత్రిత్వ శాఖ ఈయన దగ్గర ఉన్నాయండి. ఓకే, సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ అండ్ సమ్ ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూస్ హియర్. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ గైస్, ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఫస్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, విచ్ ఇస్ ద లార్జెస్ట్ మొబైల్ సర్వీస్ కంపెనీ విత్ 36.94 మొబైల్ సబ్స్క్రైబర్స్? టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారంగా ఈ క్రింది వన్లో ఏ టెలికామ్ కంపెనీ భారతదేశంలో సబ్స్క్రైబర్ల పరంగా అతిపెద్ద మొబైల్ సర్వీస్ కంపెనీగా నిలిచింది? ఆప్షన్స్, ఆప్షన్ ఏ వొడాఫోన్, ఆప్షన్ బి భారత్ ఎయిర్టెల్, ఆప్షన్ సి రిలయన్స్, ఆప్షన్ డి ఐడియా. ప్లీజ్ ఆన్సర్ ఎవ్రీవన్. ఎస్ పర్ఫెక్ట్. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సో ప్రస్తుతం మనం చూస్తే మన భారతదేశంలోనే అత్యధిక మొబైల్ సబ్స్క్రైబర్లని కలిగి ఉన్నటువంటి మొబైల్ సర్వీస్ కంపెనీగా రిలయన్స్ జియో అగ్రస్థానంలో నిలడం జరిగింది. సెకండ్ ప్లేస్లో వచ్చేసి ప్రజెంట్ వొడాఫోన్, ఐడియా ఇవి రెండు కూడా మెర్జ్ అయి ఉన్నాయి. సో ఈ వొడాఫోన్, ఐడియా మెర్జ్ ఏదైతుందో ఈ వొడాఫోన్, ఐడియా ప్రస్తుతం మన భారతదేశంలో 2వ అతిపెద్ద మొబైల్ సర్వీస్ కంపెనీగా ఉంది. సో తర్వాత 3వ స్థానంలో వచ్చేసి భారతీయ ఎయిర్టెల్ 3వ స్థానంలో ఉందండి, సబ్స్క్రైబర్లని ఎక్కువగా కలిగి ఉన్నటువంటి కంపెనీలు. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నవంబర్ 2019 ఈ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ డేటాను తీసుకొని రీసెంట్గా విడుదల చేయడం జరిగింది. హూ రిసీవ్డ్ ది మెర్క్ యంగ్ సైంటిస్ట్ అవార్డు 2019? మెర్క్ యంగ్ సైంటిస్ట్ అవార్డు 2019 ఈ క్రింది వాటిలో ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్స్, ఆప్షన్ ఏ సిఎన్ రావు, అండ్ ఆప్షన్ బి యమునా కృష్ణన్, ఆప్షన్ సి రీతు కరితాల్, ఆప్షన్ డి సఖ్యా సింగా సేన్. ఎస్ పర్ఫెక్ట్. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో 2019 గాను మెర్క్ యంగ్ సైంటిస్ట్ అవార్డు విజేతగా సఖ్యా సింగా సేన్ నిలవడం జరిగింది. సఖ్యా సింగా సేన్ వచ్చేసి మన భారతదేశానికి చెందినటువంటి నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ చెందినటువంటి అక్కడ పనిచేస్తున్నటువంటి వ్యక్తి. సో ఈయనకి రీసెంట్గా మెర్క్ యంగ్ సైంటిస్ట్ అవార్డు 2019 ప్రదానం చేయడం జరిగిందండి. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఒలెక్సీ హోన్చారుక్, హూ రీసెంట్లీ రిజైన్డ్, వాస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ కంట్రీ? ఇటీవల తమ యొక్క ప్రధాని పదవికి రాజీనామా చేసినటువంటి ఒలెక్సీ హోన్చారుక ఈ కింది వాళ్ళలో ఏ దేశం యొక్క ప్రధాని? ఆప్షన్స్, ఆప్షన్ ఏ రొమానియా, ఆప్షన్ బి సెర్బియా, ఆప్షన్ సి ఉక్రెయిన్, ఆప్షన్ డి హంగరీ. ఎస్ పర్ఫెక్ట్. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఉక్రెయిన్, ఉక్రెయిన్ దేశం యొక్క ప్రధాని అయినటువంటి ఒలెక్సీ హోన్చారుక ఇటీవల తన యొక్క ప్రధాని పదవికి రాజీనామా చేయడం జరిగింది. అండ్ ఈ ఉక్రెయిన్ దేశం యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ వాలోడిమిర్ జెలెన్స్కీ, వాలోడిమిర్ జెలెన్స్కీ ఉక్రెయిన్ యొక్క ప్రస్తుతం
pradhan. So here absolutely option C is the right answer. Who won the women doubles title of World Tennis Association International Trophy at Hobart? Hobart loni World Tennis Association International Trophy lo mahilala doubles title vijetaga evaru nilchaaru? So options, option A, Abigail Spears and Mariana Jenevska, and option B, Shuai Peng and Shuai Zhang, and option C, Sania Mircha and Nadia Kichenok, option D, Ankita Raina and Alicia Rosolska. Yes, so here absolutely option C is the right answer. So mana Bharat Desham chenti ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా, అదేవిధంగా నదియా కిచ్నోక. సో వీళ్ళిద్దరి జోడి ఇటీవల చైనా దేశానికి చెందినటువంటి షుయి పెంగ్ అండ్ షుయి జాంగ్ ఈ జోడి మీద విజయం సాధించి 2020 గాను వరల్డ్ టెన్నిస్ అసోసియేషన్ హోబార్ట్ ఇంటర్నేషనల్ ట్రోఫీ విజేతగా నిలడం జరిగింది. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, రైటా? సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ ఇక్కడ మెయిన్ గా మనం చూస్తే మన సానియా మిర్జాతో మరొక వ్యక్తి నదియా కిచెనోక్. ఈ నదియా కిచెనోక్ వచ్చేసి ఉక్రెయిన్ దేశానికి చెందినటువంటి ప్రముఖ టెన్నిస్ ప్లేయర్. నెక్స్ట్, హూ హాస్ బీన్ అపాయింటెడ్ న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ రష్యా? రష్యాకి కొత్త ప్రధానిగా ఈ కింది వారిలో ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్స్, ఆప్షన్ ఏ, మిఖాయిల్ మిషుస్టిన్, ఆప్షన్ బి, యాంటోన్ సిరియానో, అండ్ ఆప్షన్ సి, హెర్మన్ క్రెఫ్, ఆప్షన్ డి, డిమిట్రీ కోజాక్. ఎస్, సో రీసెంట్ గా మనం చూసాం ఈ రష్యా దేశం యొక్క ప్రధాని డిమిట్రీ మెద్వేదేవ్ తన యొక్క పదవికి రాజీనామా చేశారు. అతని స్థానంలో కొత్తగా మిఖాయిల్ మిషుస్టిన్ ని ఈ రష్యా దేశం యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ అయినటువంటి వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల నియమించడం జరిగింది. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 50th యాన్యువల్ మీటింగ్ ఆఫ్ ది వరల్డ్ ఎకనామిక్ ఫోరం విల్ బి ఆర్గనైజ్డ్ అట్ విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ప్లేస్? సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క 50వ వార్షిక సమావేశం ఎక్కడ నిర్వహించారు? ఆప్షన్స్, ఆప్షన్ ఏ బెర్లిన్, ఆప్షన్ బి దావోస్, ఆప్షన్ సి స్టాక్హోమ్, ఆప్షన్ డి ఓస్లో. ఎస్, సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. దావోస్ క్లోస్టర్స్, స్విట్జర్లాండ్ దేశంలోని దావోస్ క్లోస్టర్స్ లో ఇటీవల ఈ 50th యాన్యువల్ మీటింగ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ని నిర్వహించడం జరిగింది. సో దీనికి మన భారతదేశం నుంచి మన భారతదేశం యొక్క టీమ్ ఏదైతే ఉందో దీనికి ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి మన భారతదేశం యొక్క ప్రస్తుత కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ అండ్ మెయిన్ గా మనం చూస్తే ఈ రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ దీనికి నాయకత్వం వహించడం జరిగింది. పీయూష్ గోయల్. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. జనవరి 21 నుంచి జనవరి 24 వరకు కూడా ఈ స్విట్జర్లాండ్ దేశంలోని దావోస్ క్లస్టర్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క 50వ వార్షిక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. Which of the following has announced to become carbon negative by the year 2030? 2020 సంవత్సరం కల్లా కార్బన్ నెగటివ్ గా ఉన్నట్టు ఈ కింది వాటిలో ఏ సంస్థ ప్రకటించింది ఇటీవల? ఆప్షన్స్, ఆప్షన్ ఏ మైక్రోసాఫ్ట్, ఆప్షన్ బి యాపిల్, ఆప్షన్ సి ఐబిఎం, ఆప్షన్ డి డెల్. ఎస్, పర్ఫెక్ట్. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. మైక్రోసాఫ్ట్ సంస్థ 2030 సంవత్సరం కల్లా కార్బన్ నెగిటివ్ గా ఉన్నట్లు ప్రకటించడం జరిగిందండి. సో ఇది అమెరికా దేశానికి చెందినటువంటి ప్రముఖ టెక్ జైంట్ సంస్థగా మనం చెప్పుకోవచ్చు మైక్రోసాఫ్ట్. సో 1975 లో దీన్ని స్థాపించారు. సో ఇది 1975 లో స్థాపించినప్పటి నుంచి ఇది ఏదైతే కార్బన్ ఎమిషన్స్ ని వాతావరణంలోకి రిలీజ్ చేసిందో వాటన్నింటినీ 2050 సంవత్సరం కల్లా పూర్తిగా రిమూవ్ చేయనున్నట్టుగా, అండ్ 2030 సంవత్సరం కల్లా ఇది కార్బన్ నెగిటివ్ గా మైక్రోసాఫ్ట్ సంస్థ మొత్తం మారుతుందని చెప్పేసి దానికి సంబంధించిన ప్లాన్స్ వీళ్ళంతా కూడా తీసుకొస్తున్నామని చెప్పేసి రీసెంట్ గా ప్రకటించడం జరిగింది. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో మైక్రోసాఫ్ట్ యొక్క ప్రస్తుత సీఈఓ సత్యనాదెల్ల ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ యొక్క సీఈఓ. హౌ మెనీ క్వశ్చన్స్ టు ద సిటిజన్స్ విల్ బి ఆస్క్డ్ ఇన్ ద సెన్సస్ 2021? 2021వ సంవత్సరం జనాభా లెక్కల్లో భారతదేశం యొక్క సిటిజన్స్ ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు? ఆప్షన్స్, ఆప్షన్ ఏ 26, ఆప్షన్ బి 31, ఆప్షన్ సి 37, ఆప్షన్ డి 42. ఎస్, సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో 2021 భారత
జనాభా గణన ఏదైతే ఉందో దీంట్లో 31 ప్రశ్నల్ని అడగనున్నారు. 31 ప్రశ్నలను అడగనున్నారు. సో ఈ 31 ప్రశ్నలు ఏంటి అనేది మనకి brainbuzzacademy.com వెబ్సైట్లో మీకు నేను ఇచ్చున్నాను. 31 జనవరి 2020 కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కరెంట్ అఫైర్స్ మీరు ఏబీపీఎస్సీ కానీ డిఎస్పీఎస్సీ కానీ ఏపీ పోలీస్ డిఎస్ పోలీస్ కానీ ఎక్కడికైనా వెళ్తే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. brainbuzzacademy.com వెబ్సైట్లో క్లియర్గా నేను ఇవ్వడం జరిగింది. సో యూ కెన్ ఫాలో దట్ రైట్. So here absolutely option B is the right answer. Total 31 questions adugutaru. So ivi ee roju current affairs andi. So tappakunda ee video meeku nachinatlayite like cheyandi. Ade vidhanga ee video meeda mee abhiprayalni ee video kinda comment section lo cheppochu. Elanti queries elanti doubts unna sare ee video kinda comment section lo adigandi. And please share this video with your friends guys, and also please subscribe our channel BrainBuzz Academy YouTube channel. Right guys, thank you very much.